హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్న రెసిపీ పాతకాలపు ట్రెడిషనల్ వంట చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన ఆవిరి కుడుము ఈ ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఆవిరికుడుము చేసుకోవడం కోసం నేను ఇక్కడ రెండు కప్పుల పట్టు ఉన్న మినపప్పుని తీసుకున్నాను పట్టున్న మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి అక్కడక్కడ పొట్టు ఉండడం వల్ల మనకి టేస్ట్గా ఉంటుంది పొట్టు లేకుండా పొట్టు ఉంచుకునైనా సరే ఈ ఆవిరి కుడుముని చేసుకోవచ్చు అలా తినలేకపోతే ఇలా కడుక్కొని కొద్దిగా అక్కడక్కడ వదిలేసి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు మిగిలిన పప్పును కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం రోజు తినే ఇడ్లీ దోశ కన్నా కూడా ఇలా ఆవిరి కుడుం చేసి పిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా బలంగా అవుతారు పెద్దవాళ్ళు కూడా దీన్ని తినొచ్చు ఇప్పుడు మొత్తం ఇలాగ మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా ఆవి ఆవిరి కుడుం పాత్రని ఒకటి తీసుకోవాలి ఇలా ఆవిరి కుడుం పాత్ర మీ దగ్గర కనుక లేకపోతే మన దగ్గర ఉన్న ఇడ్లీ పాత్రలో అయినా కానీ వీటిని వేసుకోవచ్చు ఇలా ప్లేట్కి నెయ్యిని రాసుకోవాలి నెయ్యి ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్లేట్ మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండిని కొద్దిగా ఇందులో వేసుకొని మొత్తం సమానంగా పరుచుకోవాలి అలాగే రెండో ప్లేట్లో కూడా కొద్దిగా పిండిని వేసుకొని ప్లేట్ మొత్తం సమానంగా ఇలాగా స్పూన్తో ఇలా పరుచుకోవాలి ఇలా రెండో ప్లేట్ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరి కుడుం పాత్రను తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ ఆవిరిగుడుం ప్లేటులని లోపల పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరికుడుం పాత్రని కిందికి దించుకొని ఈ ప్లేట్లో ఉన్న ఆవిరికుడుంని ఒక స్పూన్ సహాయంతో తీసుకోవాలి ఇలా ఒక స్పూన్ సహాయంతో చుట్టూ రౌండ్గా తిప్పుతూ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని కారపొడిలో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందు అంతవరకు బాయ్